దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందరూ బాగున్నారా? మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, చాలా సంతోషం. రేపు ఆదివారం ఆరాధనలు మందిరంలో జరగదు, అలాగే గత ఆదివారం అయితే కొన్ని గృహాలలో ఆరాధన పెట్టడం జరిగింది. అది కూడా ఈ వారానికి ఆపడం జరుగుతుంది, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు కొద్దిగా తీవ్రంగా ఉన్నాయి, కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ టైంలో మనము ప్రభుత్వం యొక్క ఆదేశాలను ఉల్లంఘించడం అది నేరం అవుతుంది కాబట్టి మనం మీద నింద పడకూడదు, దేవుని నామానికి అవమానం కలగకూడదు. కనుక రేపటి కాల సమయంలో ఆరాధన ఇదే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు వాక్యాన్ని అందించాలని కోరుకుంటూ ఉన్నాను. రేపు దీంట్లో నుంచే లైవ్ ఇద్దామనేటువంటి ఆలోచన ఉంది. అయితే లైవ్ ఇవ్వాలంటే 100 మంది సబ్స్క్రైబ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. కనుక ఈ వీడియో శాంపుల్గా పంపిస్తున్నాను. ఈ లింక్ మీరు చూసిన వెంటనే మన కృపాగుడారం పరిచర్యల యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని ప్రియులారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. రేపు పగలు తప్పకుండా ఉదయాన్నే దీంట్లో నుంచే నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వమైతే ఫేస్బుక్ లైవ్ అలాగే యూట్యూబ్ లైవ్ ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. అది లేదు, ఒకవేళ లైవ్ ఇవ్వటం కుదరకపోతే కనీసం వీడియో తీసి ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తాను. కనుక ఈ విషయాన్ని దయచేసి గమనించమని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదేమైనా తప్పకుండా ప్రార్థన అధికంగా చేయండి, వాక్యాన్ని చదువుకోండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని మండించబోతున్నాడు. నిన్ను నన్ను మనలందరినీ కూడా ప్రభు ఒక ఉన్నతమైనటువంటి నిప్పు కణాల వలె, లేకపోతే దేవుని ఆత్మచేత రగిలించబడే మనుషులుగా వ్యక్తులుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడని నమ్ముతున్నాను. ఆ రీతిగా దేవుడు కార్యాలు చేయబోతున్నాడని విశ్వసిస్తున్నాను. మనం ఒక దినాన కూడుకునేటువంటి ఆ శుభదినం ఏదైతే ఉందో ఆ రోజు నిజంగా ఒక ఉన్నతమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, లేదా ప్రభు యొక్క సంపూర్ణమైన సన్నిధి మనం అనుభవించబోతున్నామనే సంగతిని తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.